భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా విజయవాడ నగర బీజేపీ కార్యాలయంలో బలిదాన్ దివాస్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి విజయవాడ బీజేపీ నేత వామరాజు సత్యమూర్తి నివాళులు అర్పించారు. పండిట్ నెహ్రూ క్యాబినెట్ లో మంత్రిగా పనిచేసిన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా భారతీయ జనసంఘ్ ను స్థాపించినట్లు వామరాజు సత్యమూర్తి పేర్కొన్నారు. క్రమంగా అదే భారతీయ జనతా పార్టీగా మారిందని తెలిపారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ దేశం కోసం బలిదానం చేసిన ఈ రోజున బలిదాన్ దివస్ గా పార్టీ నిర్వహిస్తుందని చెప్పారు. కాశ్మీర్ లో స్వర్గస్థులయ్యారు. నెహ్రూ గారి యొక్క అనాలోచితకి వ్యతిరేకంగా జాతీయవాదంగా దానికి మద్దతుగా ఒక పార్టీ ఉండాలి దేశంలో. కాంగ్రెస్ పార్టీ యొక్క సంతృష్టీకరణ మైనార్టీ యొక్క సంతృష్టికరణ విధానం అనేది దేశానికి కేటు తెస్తుంది, దేశ సమగ్రతకి ఇది గొడవలు పెట్టు అని చెప్పేసి నెహ్రూ గారితో విభేదించి బయటకు వచ్చి ఒక భారతీయ జనసంఘ అనేటువంటి పార్టీని స్థాపించడం జరిగింది. అదే తర్వాత భారతీయ జనతా పార్టీగా రూపాంతరం చెందింది. ఇటువంటి పార్టీకి వ్యవస్థాపకులైనటువంటి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు దేశం కోసం బలిదానం చేసినటువంటి రోజు ఈరోజు. ఇవాళ మనం చూస్తున్నాం చైనా ఏ రకంగా అయితే మన భూభాగంలో దాడి చేయడం, అనేక మంది సైనికులు అమరులు అవడం మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా ఒక తప్పుడు విధానాల వల్ల మన దేశానికి పడినటువంటి దుర్గతి. వీటిని ముందే ఊహించినటువంటి వ్యక్తి డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు. ఈ సంవత్సరం మోడీ గారి నేతృత్వంలో ఏదైతే ఆర్టికల్ 370 ఉందో దాన్ని రద్దు, 35A యొక్క రద్దు, దీనికోసం పోరాటం చేసి అసూలు పోసినటువంటి వ్యక్తి డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు. అప్పుడైనటువంటి విధానం, ఒక దేశంలో ఇద్దరు ప్రధానులు, ఒక దేశానికి రెండు రాజ్యాంగాలు, రెండు జాతీయ జెండాలు ఉన్నటువంటి పరిస్థితిని ఆ రోజు నెహ్రూ గారు షేక్ అబ్దుల్లా ఉన్నటువంటి ఒప్పందం ద్వారా క్రియేట్ చేస్తే ఏక్ దేశ్ మే దో విధాన్ దో ప్రధాన్ దో నిషాన్ నహి చలేగా అని కాశ్మీర్కి సత్యాగ్రహం చేసి అక్కడ జైల్లో అరెస్ట్ అయ్యి ఒక కుట్ర ద్వారా ఆయన చంపబడ్డారు. అటు దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఒక మహనీయుడికి ఈరోజు నివాళులు అర్పిస్తూ ఈ రోజున భారతీయ జనతా పార్టీ ఈ కరోనా యొక్క సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకుని నిజంగా కొద్దిమంది కార్యకర్తలతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.